ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు అర్చన అండి. యాక్చువల్గా చాలామందికి నా పేరు తెలియకపోయి ఉండొచ్చు. నా పేరు అర్చన అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ 100 సబ్స్క్రైబర్స్. మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నేను ఇంకా చాలా చాలా వీడియోస్ చేస్తాను ఫ్రమ్ మై ఆర్గనైజింగ్ వీడియోస్. నాకు ఇంకా ఇప్పుడు టైం అడ్జస్ట్ కావట్లేదు యాజ్ నేను వర్కింగ్ కూడా కాబట్టి. సో నేను కంపల్సరీ నేను ఏదో ఒక వీడియోస్ చేస్తూనే ఉంటాను, రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇలాగే. అండ్ ఈరోజు నేను యాజ్ అ థ్యాంక్ యూ నోట్ నేను ఒక స్వీట్ డిష్ చేస్తున్నానండి. అది యాజ్ అ సమ్మర్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు టైటిల్ చూసే తెలుసుకుని ఉంటారు. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండ్ ఇట్స్ హెల్దీ కూడా కాబట్టి మీకు ఈ సమ్మర్లో ఎక్కువ స్వీట్నెస్ కూడా ఉండదు కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. మీరు ఒకవేళ తెలిసి ఉన్నా సరే నాది ట్రై చేయండి. సో లిటిల్ చిన్న వేరియంట్గా ఉంటుంది, ఒకసారి చూడండి, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మాకు 1 లీటర్ పాలు తీసుకున్నానండి అండ్ బాయిల్ చేశాను, అంటే మరిగించాను అనమాట. సెపరేట్గా ఒక బౌల్లో చల్లపాలు తీసుకున్నానండి, వేడిగా ఉండకూడదు, మనం కస్టర్డ్ పౌడర్ కలుపుతాం కదా. ఇది నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి, మ్యాంగో ఫ్లేవర్ వీక్ ఫీల్ కస్టర్డ్ పౌడర్. ఇది మాకు షాప్లో దొరుకుతుంది. ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి, వెనీలా చాక్లెట్ కూడా ఉంటాయి. అండ్ వాళ్ళకి స్పూన్ మెజర్మెంట్ ఇచ్చారండి, ఆ స్పూన్ అప్రాక్సిమేట్గా మెజర్ చేసుకోమని. లైక్ వాళ్ళు 1/2 లీటర్కి 25 గ్రామ్స్ అంటే 3 such spoons తీసుకోమన్నారు. నేను 1 లీటర్ తీసుకున్నాను కాబట్టి నేను 6 such spoons తీసుకున్నాను. ముందర మెజర్ చేసేసుకుని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకున్నాను. అండ్ మనం ఇది చల్లపాలు తీసుకున్నాం కాబట్టి చల్లపాలలో మనము ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. వేడిపాలు తీసుకుంటే మనకి ఉండలు లేకుండా రాదు అనమాట. సో చల్లపాలు తీసుకుంటేనే వస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి, ఇలా మంచిగా బాగా ఉండలు లేకుండా ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలండి. ఇలా మంచిగా ఉండలేకుండా మంచిగా బాగా కలుపుకున్నాక అందుకే మనం చల్లపాలు తీసుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక చేతితో కలుపుతూ పాలుతో అందులో పక్క నుంచి వేస్తూ ఉండాలి. ఒక చేతితో కలుపుతూ కస్టర్డ్ పౌడర్ ఒక చేతితో స్లోగా వేస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా వేయాలి. ఒక్కరి మనము కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చాలా స్లోగా ఒక చేతితో వేస్తూ ఒక చేతితో గరిటతో మంచి కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా ఉంటుంది అన్నమాట. సో మంచిగా మెల్లిగా స్లోగా వేసుకుంటూ కలపాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత షుగర్ వేయాలి. వాళ్ళు చెప్పిన 100 గ్రామ్స్ చెప్పారండి 1 లీటర్కి, కానీ నేను అంతకన్నా తక్కువ వేసాను. ఎందుకంటే షుగర్ స్వీట్ ఎక్కువైపోతుంది, ఆల్రెడీ మనకి ఫ్రూట్స్లో స్వీట్నెస్ ఉంటుంది కదా. సో అందుకని ఒక షుగర్ బాగా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేను ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను మనం అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. నేను 1 మ్యాంగో 1 2 బనానాస్ అండ్ 1 ఆపిల్ అండ్ 1/2 పొమగ్రనేట్ తీసుకున్నాను. మనం ఏవైనా సరే వేసుకోవచ్చు, మీ ఇష్టము. కానీ పుల్లగా లేకుండా ఉన్న ఫ్రూట్స్ ఏదైనా అయితే బాగుంటాయి, అంటే స్వీట్నెస్గా ఉంటే బాగుంటుంది అనమాట దీనికి, ఈ టైప్ ఆఫ్ కస్టర్డ్కి. సో ఈ అదే బాగుంటుంది, మీ ఇష్టం ఎలాంటి ఫ్రూట్స్ అయినా మీరు వేసుకోవచ్చు. నేను 1 మ్యాంగో 2 బనానాస్ 1 ఆపిల్ అండ్ 1/2 పొమగ్రనేట్ నేను ఇందులో చేస్తున్నాను. అండ్ మీరు కావాలి అంటే, నాకు గ్రేప్స్ దొరకలేదండి. యాక్చువల్గా నేను గ్రేప్స్ కోసం చాలా ట్రై చేశాను. ఇందులో గ్రేప్స్ వేస్తే కూడా గ్రీన్ గ్రేప్స్, కొన్ని బ్లాక్ గ్రేప్స్ కూడా తీపిలేను, సార్గా లేనివి, పుల్లగా లేని ఉంటాయి కదా, అవి వేస్తే కూడా బాగుంటుంది. సో నేను ఇందులో 1 ఆపిల్ వేసాను, 1/2 పొమగ్రనేట్ వేసేసాను. సో మనం దీనికి కొంచెం ఫైనల్ టచ్చింగ్గా మనము ఇంకా మీరు ఏదైనా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్ టచ్చింగ్గా కొంచెం ఒక జీడిపప్పు వేస్తున్నానండి. అండ్ మనము చాక్లెట్ చిప్స్, నేను నాది సడన్గా నాకు ఇందాక షాప్కి వెళ్ళినప్పుడు చాక్లెట్ చిప్స్ దొరికాయి. సో నాకు ఒక స్ట్రైక్ అయింది. సో చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో అవి కూడా వేస్తున్నాను. సో దానివల్ల పిల్లలు ఇష్టంగా తింటారనమాట. సో పిల్లల కోసమని మనం చేస్తున్నాం కాబట్టి, అంటే మనం కూడా తినొచ్చు. సో బట్ పిల్లలకి ఫ్రూట్స్ బాగా తినేలాగా బాగుంటుంది కాబట్టి. సో ఇది ఫైనల్ టచ్, ఇది వేస్తే మనం డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్ చిప్స్ కోసమైనా వాళ్ళు తింటారనమాట. సో చల్లగా ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకుండా కస్టర్డ్ తింటే హెల్దీగా కూడా ఉంటుంది. సో అందుకని చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.